హాయ్ ఫ్రెండ్స్, లైఫ్లో ఒకసారైనా యాపిల్ వాచ్ పెట్టుకుని మీ ఫ్రెండ్స్ ముందు షో ఆఫ్ చేయాలి అనుకుంటున్నారా? అయితే కింద డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ క్లిక్ చేసి మన స్టోర్లో అవైలబుల్గా ఉన్న సిరీస్ 6 వాచ్ని ఒకసారి ట్రై చేసి చూడండి. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం తెలివి తక్కువ వ్యక్తుల గురించి తెలుసుకుందాం. అంతకంటే ముందు టీ టాక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియోలో చూసినట్లయితే మెట్రో ట్రైన్ ఎక్కినటువంటి వ్యక్తి వెనుకకు తిరిగి నిలబడగా అతన్ని కాళ్ళు తాకడం వల్లే మెట్రో డోర్ అనేది క్లోజ్ అవ్వటం లేదు. అయినా కూడా అతడు ఏమాత్రం జరగకుండా అక్కడే ఎలా నిలబడ్డాడో ఇక్కడ మనం చూడవచ్చు. ఈ వీడియోలో చూసినట్లయితే ఒక వ్యక్తి జాకీ ఛాన్లా పంచ్ ఇవ్వడానికి ప్రయత్నించగా అతని కాలికి చైర్ తాకడంతో అతడు ఎంతలా బాధపడ్డాడో ఇక్కడ మనం చూడవచ్చు. ఈ వీడియోలో చూసినట్లయితే ఒక వ్యక్తి రెండు డోర్స్ ని పట్టుకుని బ్యాక్ ఫ్లిప్ చేయాలని చూడగా తలకి దెబ్బ తాకడంతో ఎలా బాధపడుతున్నాడో చూడవచ్చు. ఈ వీడియోలో చూసినట్లయితే ఒక వ్యక్తి చెక్కతో చేసినటువంటి స్టెప్స్ ని విరగొట్టాలని చూడగా ఏం జరిగిందో ఇక్కడ మనం చూడవచ్చు. ఈ వీడియోలో చూసినట్లయితే ఒక వ్యక్తి ఎస్కలేటర్ పై ఒక స్టంట్ చేయాలని చూడగా చివరికి అతడు ఎలా కింద పడ్డాడో ఇక్కడ మనం చూడవచ్చు. ఈ వీడియోలో చూసినట్లయితే ఒక వ్యక్తి తన ఫోన్తో బీర్ బాటిల్ ని ఓపెన్ చేయడానికి ప్రయత్నించగా అది ఎలా విరిగిపోయిందో ఇక్కడ మనం చూడవచ్చు. ఈ వీడియోలో చూసినట్లయితే ఒక వ్యక్తి తన కార్ దగ్గరికి చేరుకోవడానికి జంప్ చేయాలని ప్రయత్నించగా అతడి మొబైల్ ఫోన్ నీటిలో ఎలా పడిపోయిందో ఇక్కడ మనం చూడవచ్చు. ఇక ఈ వీడియోలో చూసినట్లయితే ఒక డెలివరీ బాయ్ కోపంగా ఉండి తాను డెలివరీ చేసే వస్తువులను వ్యాన్ లోకి ఎలా విసురుతున్నాడో ఇక్కడ మనం చూడవచ్చు. దీనినే ఒక వ్యక్తి వీడియో తీసి వారి ఆఫీస్ కి పంపించగా అతడి ఉద్యోగం ఊడిపోయింది. ఈ ఇమేజ్ లో కనిపిస్తున్నటువంటి లూసియానా అనే వ్యక్తి ఒకసారి తాను ఇంట్లో ఉన్నప్పుడు ఒక స్పైడర్ అతనిని కుట్టింది. ఆ సమయంలోనే అతడికి ఎంతో నొప్పి వచ్చింది, అయినా కూడా అతడు దానిని పట్టించుకోలేదు. ఇక దీని గురించి తెలుసుకున్న కుటుంబ సభ్యులు కూడా అతన్ని డాక్టర్ వద్దకి వెళ్లమని చెప్పారు, అయినా ఇతడు పట్టించుకోలేదు. ఇక రెండు రోజులకే తన చెయ్యి వాచింది కూడా, అయినా కూడా ఇతడు హాస్పిటల్ కి వెళ్లలేదు. తర్వాత రెండు రోజులకే ఇతని రెండు కాళ్ళు కూడా కదలకుండా అయిపోయాయి. ఇక అప్పుడు ఇతడు హాస్పిటల్ కి వెళ్లాడు. హాస్పిటల్లో డాక్టర్ పరిశీలిస్తే తెలిసింది ఏంటంటే ఇతడికి బ్రెజిలియన్ బ్రౌన్ స్పైడర్ కరిచిందని. దీని విషం ఎంతో ప్రమాదకరమైనది. ఇక ఈ స్పైడర్ యొక్క విషం కారణంగానే ఇతని రెండు కిడ్నీస్ కూడా పాడయ్యాయి. ఈ విషయం తెలుసుకుని ఐసీయూలో జాయిన్ అయిన కొద్దిసేపటికే ఇతడు మరణించాడు. మనిషి బతకడానికి తినడం తాగడం అనేది ఎంతో అవసరం. కానీ స్విట్జర్లాండ్ కి చెందినటువంటి ఒక మహిళ ఒక బాబాని కలిసి అతడు చెప్పాడని తినడం తాగడం మానేసింది. అలా మానేసి ఈమె ప్రతిరోజు కూడా ఎండలో నిలబడసాగింది. కానీ ఎండ వేడికి దాహం వేయడంతో ఏమీ తినకుండా ఈమె కేవలం వాటర్ నే తాగింది. ఈమె ఇలా చేయడంతో ఆకలితో ఈమె కొన్ని రోజులకే మరణించింది. కరోనా టైంలో ఒక వ్యక్తి ఆల్కహాల్ కి బదులు శానిటైజర్ లో ఆల్కహాల్ ఉందని గమనించి శానిటైజర్ నే తాగేశాడు. ఇలా శానిటైజర్ ని ఎక్కువ మొత్తంలో తాగడం వల్ల అతడు మరణించాడు. చూసారుగా ఫ్రెండ్స్, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని టాపిక్స్ గురించి తెలుసుకోవాలనుకున్నట్లయితే టీ టాక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.